హాయ్ ఫ్రెండ్స్, హర్నీ వంటిల్లుకు స్వాగతం అండి. ఈ వీడియోలో నేను ఎంతో రుచికరమైన పుదీనా కిచడీని తయారు చేయబోతున్నానండి. ఈ కిచడీని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రాసెస్ కెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పుదీనా కిచడీకి కావలసిన పదార్థాలు: బియ్యము, పెసిరిబ్యాళ్ళు, అల్లం పేస్ట్, ఆయిల్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా. ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసిరిబ్యాళ్ళు తీసుకున్నానండి. ముందుగా మనము పెసిరిబ్యాళ్ళను లైట్గా వేయించుకోవాలి. వేయించిన పెసిరిబ్యాళ్ళను బియ్యాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా మనము ఆయిల్ని తీసుకుందామండి. కావలసినంత ఆయిల్ని తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తాము. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం ఆనియన్స్ వేస్తున్నాము. ఆనియన్స్ బాగా వేగాలండి. దాంతోపాటు పచ్చిమిర్చి వేయాలండి. మరి పుదీనా అండి. చూడండి, ఆనియన్ బాగా గోల్డెన్ కలర్లో వస్తుంది. పుదీనా వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వస్తుంది కదండి. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ 2 స్పూన్లు అండి. ఇక్కడ అల్లం పేస్ట్లో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ టమాటా అండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యము, 1/2 గ్లాస్ పెసిరిబ్యాళ్ళు తీసుకున్నాను. అంటే మొత్తం కొలత 1.5 గ్లాస్ అవుతుంది. దానికి మనము డబల్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్ నేను కావాల్సినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా చూసి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1-5 నిమిషాలు మూత పెట్టి ఉడకనీయాలి. బాగా ఉడుకుతున్న ఇందులోకి ముందుగా మనము నానబెట్టుకున్న బియ్యము బ్యాళ్ళను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడకనీయాలి. చూశారు కదండి, పుదీనా కిచడీ రెడీ అయ్యింది. ఇందులోకి మసాలా ఆలు కర్రీ కానీ లేదా కొబ్బరి చట్నీ కానీ చాలా బాగా ఉంటుందండి.